సనాతన ధర్మం మనిషి ఆచరించాల్సిన కొన్ని విధులను వివరించింది. వాటిలో సంప్రదాయంగా ఆచరించాల్సిన ధర్మం, మానవతా ధర్మంతో చేయాల్సిన దానం. మహాపురాణాల ప్రకారం అష్టమహాదానాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. గరుడ పురాణం 8వ అధ్యాయంలో ఈ దానాల గురించి విపులంగా వివరించారు. నువ్వులు, ఇనుము, బంగారం, పత్తి, ఉప్పు, భూమి, ఆవులను దానంగా ఇవ్వవచ్చు. ఇక 8వ దానం ఏమిటంటే విశేష ధాన్య దానం. ఇందులో 7 ధాన్యాలను చేర్చారు. గోధుమలు, కందులు, పెసలు, శనగలు, బొబ్బర్లు, మినుములు, ఉలవలు ఉన్నాయి. వీటిలో ఏదైనా ఒకటిని లేదా అన్నింటినీ దానంగా ఇవ్వవచ్చు. మనం అనుభవిస్తున్న కష్ట నష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యల తీవ్రతను బట్టి మనం చేయాల్సిన దానం ఏదో నిర్ణయించుకోవచ్చు. నవగ్రహాల దోష నివారణకు మనం ఎక్కువగా నవధాన్యాలను దానం చేయటం జరుగుతుంది. వీటిలో నువ్వులకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఇవి శ్రీ మహావిష్ణువు స్వేదం నుంచి ఉద్భవించాయి. నువ్వుల్లో 3 రకాలుంటాయి. వీటిలో ఏది ఇచ్చినా ఉత్తమ ఫలితాలుంటాయి. ఇనుమును దానం చేయడం అనేది చాలా మందికి తెలియదు, కానీ ఇది ఎంతో ప్రశస్తమైనది. శనిగ్రహ దోష నివారణకు, అపమృత్యు దోష నివారణకు తప్పకుండా ఇనుము దానం చేయాలి. అయితే దీనిని దానంగా సంతోషంతో తీసుకునేవారుండాలి. ఈ దానం ద్వారా యమలోకానికి వెళ్లకుండా ఉండవచ్చని శాస్త్రం తెలుపుతోంది. యముడు ఇనుముతో చేసిన ఆయుధాలు ధరించి ఉంటాడు. దీంతో ఇనుము దానం చేసిన వారు యమలోకానికి వెళ్లరు. ఇక అత్యంత విలువైన లోహం బంగారం. సువర్ణ దానం బ్రహ్మాది దేవతలు, మునీశ్వరులు సంతోషించేందుకు దోహదపడుతుంది. గురుగ్రహ దోషం ఉన్నవారు దీనితో తొలగిపోతుంది. పత్తిని దానం చేయడం ద్వారా యమభటుల భయం ఉండదు. దీని ద్వారా చంద్రగ్రహ దోషం తొలగిపోతుంది. అలాగే ఉప్పును దానం చేస్తే యమధర్మరాజు అనుగ్రహిస్తాడు. మనకు ఉన్న ప్రతికూల నకారాత్మక శక్తులు మన నుంచి తొలగిపోతాయి. భూమిని దానం చేస్తే సమస్త భూతాలు సంతృప్తి చెందుతాయి. తీవ్ర కుజదోషం ఉన్నవారు భూదానంతో వారి కుజగ్రహ దోషాన్ని తొలగించుకోవచ్చు. గోదానంతో భయంకరమైన వైతరణి నదిని దాటిపోవచ్చు. 8వ దానంలోని 7 ధాన్యాలను దానం చేయడం ద్వారా యముడి నివాసానికి రక్షణగా ఉండేవారు ఆనందిస్తారు. ఈ దానాల్లో కొన్నింటిని సామాన్యులు కూడా చేయవచ్చు. ఉప్పు, నువ్వులు, ధాన్యాలు, పత్తిని దానం చేయవచ్చు. ఈ దానాలను చేయడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం లేనివానికి మనకు ఉన్నంతలో ఎంతో కొంత ఆదుకోవడమే అని చెప్పవచ్చు.